ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సీఎం చంద్రబాబు రేపు ఉదయం 10:30కు ప్రధాని మోడీతో భేటీ. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్తో సమావేశం. అమరావతి, పోలవరం, ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధానికి నివేదిక. సిద్దిపేట జిల్లా కొహెడ మండల కేంద్రంలో మంత్రి పొన్నం పర్యటన. మండల ప్రజా పరిషత్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం. కష్టపడిన వాళ్ళందరికీ మళ్లీ అవకాశాలు వస్తాయని హామీ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉద్రిక్తత. కూటమి నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వాగ్వాదం. ఎమ్మెల్యే కార్యక్రమాలకు ఎవరిని పిలవాలో తెలియదంటూ ఆగ్రహం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సిపిఎం ఆందోళన. బస్టాండ్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్. అధికారులు తక్షణమే స్పందించాలని కోరిన నిరసనకారులు. కాకినాడ జిల్లాలో మాజీ కార్పొరేటర్పై పోలీసులకు ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు బళ్ళా సూరిపై కంప్లైంట్. తనను చంపేస్తానంటూ పోలీసుల ఎదుటే బెదిరించాడని అప్పలరాజు ఆరోపణ. అన్నమయ్య జిల్లా రాయచోటిలో న్యాయవాదుల ఆందోళన. కొత్త చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా. జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు వినతి పత్రం. నెల్లూరు జిల్లా కప్పరాళ్లతిప్పలో అభివృద్ధి పనులకు శ్రీకారం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అదనపు తరగతి గదులు ప్రారంభం. నెల్లూరు జిల్లా కాకుటూరు జైన్ దేవాలయంలో చోరీ. 4 హుండీలను పగలగొట్టిన దుండగులు. గుడిలో వెండి నగలు, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం. 14 బాలికపై యువకుడు డేవిడ్ అత్యాచారం. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసు. నల్గొండ జిల్లా పెద్ద ఊర రైతు బంధు పథకంపై స్థానికుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ. 10 ఎకరాల వరకు రైతు బంధు పథకం వర్తింపజేయాలని విజ్ఞప్తి.